నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల చెప్పూర్ గ్రామాలలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించారు. వారం రోజుల నుంచి ఇప్పటి వరకు 38% గ్రామాల్లో పశువులకు నివారణ టీకాలు ఇచ్చారు. పలు గ్రామాలలో 380 పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి చెప్పూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది రాజేశ్వర్, మంజుల, నాగార్జున, సత్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీకాలు ఇప్పించుకోవడం వల్ల మన బర్రెలకు మనకు మంచిది. కొందరు అపోహలు ఉన్నాయి, ఎందుకంటే టీకాలు ఇస్తే పాలు తగ్గుతాయను, లేకపోతే సూడు ఉన్నాయి ఈడుచుకపోతాయను, అలాంటి ఏ డౌట్స్ పెట్టుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ మన కోసమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి డాక్టర్ సాబ్లతోనే చేపిస్తుంది. దానికి అందరం ముందుకెళ్ళి చేయించుకోవాలని, పాలు తగ్గుతాయని, చూడునే స్వీట్స్ కాపోతాయని ఏవో అహవాలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవద్దు. ముందుగా చిప్పించుకొని నాకు టోటల్ ఒక 30 బర్రెలు ఉన్నాయి, ఆవులు దూడలు అన్నీ కలిసి, నేను అన్నిటికీ టీకాలు ఇప్పించాను. పాలు ఇచ్చేయడం కానీ చూడబెట్టి కానీ. అంటే ఇప్పుడు సూలుతో ఉన్న పశువులకి టీకాలు ఇప్పిస్తే సూలు పోతుంది అని చెప్పి చాలా గ్రామాలలో చాలా మంది రైతులు అంటున్నారు రాజగౌడ్ గారు. మీ అభిప్రాయం ఏంటిది? అంటే సూలుతో ఉన్న వాటికి గాలికుంటు టీకాలు ఇప్పిస్తే సూలు పోతుందా? పోదు సార్, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా గానీ ఇప్పుడు అలాంటి ఏది కాలేదు. చేశాము అదే విధంగా ఆ పాడి పరిశ్రమ రైతులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ సూలుతోనున్న పశువులు గాని పాలు ఇచ్చే పశువులకు గాని టీకాలు వేస్తే అతనికి ఇబ్బందికరంగా పాలు ఇవ్వడానికి తగ్గిపోతుంది అని చెప్పేసి అపోహలు ఉన్నాయి. నిజానికి నాకు ఒకటి తెలియదు, ఒకవేళ పశువులు టీకాలు వేయడం వల్ల పాలు ఒకవేళ తగ్గిపోతాయంటే అసలు గవర్నమెంట్ ఎందుకు ఆ టీకాలను వేయమని చెప్తుంది? అదేవిధంగా సూలుతో ఉన్న పశువులకు కూడా ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే అసలు గవర్నమెంట్ ఎందుకు వేయమని చెప్తుంది? ఆ అపోహలన్నీ మాని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పశువులకు కానీ ఆవులకు కానీ టీకాలు వేయించుకొని